అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనకి ఎప్పుడూ కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా, ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, మనం తిన్న ఆహారం అరగకపోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి కదా. సో అసలు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం పైన దృష్టి పెట్టాలి. కరెక్ట్గా తింటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, చక్కగా అరిగిపోతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. మరి ఎలా చేయాలి అని అంటే ఖచ్చితంగా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమం అనేది మీరు చూడాలి, ఫాలో అవ్వాలి, తినాలి. అప్పుడే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. సో ఈరోజు కూడా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీ అందరి కోసము ఎలాంటి మంచి రెసిపీ మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు పరిచయం చేయబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి. హౌ ఆర్ యూ? ఫైన్. ఎలా ఉన్నావు? నువ్వు? సో నేను సూపర్ గా ఉన్నాను. అండ్ మనిద్దరం ఇక్కడ రెడీగా ఉన్నాము. మన వ్యూయర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు శిరీష గారు ఏం రెసిపీ పరిచయం చేస్తున్నారా, ఎవరి కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని పరిచయం చేయబోతున్నారు? సో కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడానికి, అలానే జీర్ణాశయ శక్తి బాగుగా ఉండడానికి ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఓ, తెలియకుండానే ఇంట్లో కదా చెప్పాను. ఈ మధ్య అలా సింక్ అవుతూ ఉన్నాయి. యా. సో అయితే కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడానికి, ఓకే సరే, ఏంటి ఇంతకి అది? అదే అవిసె గింజల రసం. చింతపండు రసం, టమాటా రసం, మిరియాల రసం, ఇలా ధనియాల రసం, ఇలా ఏవేవో రసాలు విన్నాం, తిన్నాం కూడా. కానీ అవిసె గింజలతో రసం ఎప్పుడైనా తయారు చేశారా? లేదు కదా. అవిసె గింజలు తినాలి, చాలా మంచిది అని అనుకుంటూ ఉంటాం, కానీ తినం. ఈసారి ఇలా రసం పెట్టుకొని ట్రై చేయండి. ఇంటిల్లి పాది కూడా తినచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి అవిసె గింజల రసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అవిసె గింజలు, టమాటా గుజ్జు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, నిమ్మరసం, కరివేపాకు, సైంధవ లవణం, వెల్లుల్లి, హారం. సో ముందుగా పాన్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అవిసె గింజలను డ్రై రోస్ట్ చేసేసుకున్నాం. ఓకే. సో ఒక కప్పు అవిసె గింజలు తీసుకుంటాం. అవిసె గింజలు అలానే మిరియాలు కూడా వేసేసుకున్నాం ఒకేసారి. ఎన్ని మిరియాలు? ఎంత? దాంట్లో హాఫ్ వేసుకున్నాం. ఇంట్లో హాఫ్. ఓకే. సో అంటే ఒక ఇన్ని ఇన్ని వేసుకోవాలి. ఇంకా అంతేనా? ఇంకా మనం కొంచెం వేగాక అప్పుడు మిగతావన్నీ కూడా వేసేసుకుందాం. ఓకే. ఇది స్లో ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లోనే. ఎందుకంటే అవిసె గింజలు చిటుపట్లాడుతూ బయటకు వచ్చేస్తుంటాయి, మళ్ళీ మాడిపోతే దాని యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు ఉండవు అన్నమాట. ఓకే. అవిసె గింజలు, ఇప్పుడు అవిసె గింజల గురించి చెప్పండి మ్యామ్. ముఖ్యంగా అవిసె గింజలలో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది మనకు లభిస్తుంది. మిగతా ఏ వెజిటేబుల్లో కానీ, మిగతా ఏ ప్లాంట్ సోర్స్ కానీ, విటమిన్ సోర్స్లో కానీ మనకి ఇవి దొరకవు. ఇది చాలా ఈజీగా అవైలబుల్. అంటే దీన్ని ఫ్లాక్ సీడ్స్ అని అంటూ ఉంటారు అవిసె గింజలు. సో మనం మోషన్ ఫ్రీ అవ్వడానికి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. జస్ట్ ఒక స్పూన్ అవిసె గింజలు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ వేనిలలో తాగినట్లయితే తెల్లవారుజామునే మనకు మంచిగా ఫ్రీ మోషన్ కూడా అయిపోతుంది. ఎంత క్రానిక్ కాన్స్టిపేషన్ అయినా కానీ రిలీవ్ అయిపోతుంది. దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం గ్రైండ్ చేసేసుకుందాం మంచిగా పౌడర్ లాగా. సో ఇంకా దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఉంచుకుందాం, ఎందుకంటే అధికంగా వేడిగా ఉంది కదా. కొంచెం చల్లారేంత వరకు ఉంచేసుకుందాం. ఓకే. సో ఈలోపు మనం నార్మల్ చారు ఎలా అయితే చేసుకుంటామో, రసం ఎలా అయితే చేసుకుంటామో, ఆ ప్రాసెస్లోనే మనం నూనె వేసుకొని తాలింపు వేసేసుకుందాం. ఓకే. ఒక 2 స్పూన్లు అయినా నూనె వేసేసుకున్నాము. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ అయినా, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి 1/4, ఎండుమిర్చి 1/2 సరిపోతుంది. 1/2 డైరెక్ట్గా వేసేలా మీరు చేయను. మిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా. ఓకే. డైరెక్ట్గా
వెల్లుల్లి రేపలు ఒక చిన్న చిన్నవి అంటే ఒక 10 వెల్లుల్లి చిన్న చిన్న తీసుకున్నాం, అదే పెద్దవైతే కనుక ఒక 5 సరిపోతాయి. అలా వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేయించుకుందాం. కరివేపాకు కూడా వేసేయను వేసేయండి. సో కరివేపాకు నేను మరీ ఎక్కువ అంటే వెంటనే వేసిన వెంటనే మీద పడుతుంది కదా, అందుకనే కొంచెం పక్కకి వేసాను. సో దట్ మనకి నూనె చిన్నకుండా ఉంటుంది. ఇప్పుడు చూస్తారు కదా అబ్బా, అసలు కరివేపాకు ఇవన్నీ వేస్తే అసలు ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. భలేగా చూడడానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. కొంచెం వేగన ఇద్దాము, ఎందుకంటే మనకి ఆ గార్లిక్ కూడా మంచి కలర్ రావాలి, కలర్ రావాలి కాబట్టి పసుపు కూడా వేసేసుకుందాం. ఓకే, కొద్దిగా ఒక పసుపు పసుపు వేసుకున్నాము. ఒక టమాటా పీరు కూడా వేసేద్దాము, దాని మరిగే లోపల మనం గ్రైండ్ చేసుకోవచ్చు. తగినంత సైంధవ లవణం కూడా వేయను వేసేసాను. మనకి చారు సారీ మన రసానికి తగినంత సైంధవ లవణం అంటే ఇక్కడ ఒక స్పూన్ నాట్ పడుతుంది, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇది చూసారు కదా, ఇది మంచిగా మనం ఉప్పేసుకున్నాం కాబట్టి టమాటా ప్యూరీ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఈలోపు మేడం చెప్పినట్టుగా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, అది చల్లగా కూడా అయిపోయి ఉంటుంది, చల్లగా కూడా అయిపోయింది. సో దీనిని ఈ మిశ్రమాన్ని చక్కగా మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారని చూసారా. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా వేసేద్దాం. మొత్తం వేసేసాను, ఒకసారి కలిపేసేస్తాను. ఒకసారి కలిపేసాక కొంచెం నీళ్ళు వేసేసుకుందాం మనం. ఓకే, సో రసం లాగా మనకు కనిపిస్తుంది రావాలి ఇంకొంచెం. సో ఇవన్నీ వేసేసుకున్నాం కదా, మనం కావాల్సినవన్నీ వేసుకున్నాము. ఇప్పుడు మరి కొద్దిసేపు మరగనివ్వాలి కదా, కొంచెం ఒక కొంచెం మరిగేంత వరకు ఉంచాలి మనం. సో ఇప్పుడు అవిసె గింజలు ఏమేమి లభిస్తాయి మేము, అవిసె గింజలు అసలు ఎలా తీసుకోవాలి, మామూలుగా రోజుకి ఇంతే తీసుకోవాలి అనే లిమిట్ ఏదైనా ఉందా, లేకపోతే అలాంటిది ఏం లేదు ఎంతైనా కూడా తీసుకోవచ్చు? నార్మల్గా అయితే ఒక 2-3 స్పూన్స్ వరకు అవిసె గింజలు డైరెక్ట్గా అలానే తీసేసుకోవచ్చు. ఒకవేళ మనం వేరే ఇలా మనం చారు లాగానో రసం లాగానో లడ్డూ లాగానో టిక్కీ లాగానో అట్లా చేసినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా వేరే పదార్థాలు అన్నీ దానిలో కాంబినేషన్లు ఉంటాయి కాబట్టి మనం తీసుకునే క్వాంటిటీ కూడా దానికి తగినంతగానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, అండ్ దీనివల్ల మనం అనుకున్నట్టుగా మోషన్స్ ఫ్రీగా ఉంటాయి, మనకి ఎముకలు బలంగా ఉంటాయి, అలానే జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది. చిన్నపిల్లలకి ముఖ్యంగా మానసిక ఎదుగుదల బాగుంటుంది, అలానే ప్రెగ్నెన్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా శిశువు లోపల ఎదుగుదల కూడా బాగుంటుంది. అందుకని ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు కనీసం అవిసె గింజలు వారానికి ఒకసారి లడ్డు రూపం కానీ టిక్కీ రూపంలో కానీ ఇలా చారుగా కానీ రసంగా కానీ ఇచ్చినట్లయితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో ఇలా ఎవరైనా కూడా తీసుకోవచ్చు, గ్యాస్ ప్రాబ్లం కూడా పోతుంది. గ్యాస్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది, మనకి ఏమంటే ఆకలి బాగా ఉంటుంది, మోషన్ ఫ్రీ అయిపోతుంది అట్లా. ఓకే, సో ఇన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెడుతుంది అనమాట. ఈ రోజుల్లో అందరూ వేటి ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లమ్స్ అయితే సఫర్ అవుతున్నాయి, ఎక్కువ శాతం చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సఫర్ అయ్యేది ఏంటంటే గ్యాస్, మోషన్ రాకపోవడం, కాన్స్టిపేషన్. సో ఆ రెండింటికి మంచిగా చెక్ పెట్టిన మంచి సొల్యూషన్ అనమాట ఇది, ఫాలో అయిపోండి. ఓకే, సో మంచి గుమ్ గుమ్మలు ఆడిపోతుంది, అసలు సూపర్ డూపర్గా మంచి అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడేంటి అయిపోయిందా, ఆఫ్ చేసేసాను. ఓకే, సో ఆఫ్ చేసేసాను. సో అది కొంచెం చల్లారాక అప్పుడు కొంచెం లైట్గా నిమ్మరసం అలా ఒక చెక్కను పిండేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసుకున్నాం. ఎంతో రుచికరంగా ఉండేటువంటిది, అలానే కాన్స్టిపేషన్ని ముఖ్యంగా రిలీవ్ చేస్తూ మనకి కావాల్సినంత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అందించేటువంటి అవిసె గింజల రసం రెడీగా ఉంది. ఓకే,
సో చూసారు కదా, అవిసె గింజల రసం తయారు చేసేసుకున్నాము. చాలా కొత్తగా ఉంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది, మరింత ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఒమేగా 3 గురించి మనం టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాము, ఒమేగా 3 మనకి రావాలి అని చెప్పేసి. సో ఇలా టాబ్లెట్స్ రూపంలో కాకుండా ఇలా రసం కనుక, అంటే ఇలాగా అవిసె గింజల్ని వాడుతూ అప్పుడప్పుడు మేడం చెప్పినట్టుగా లడ్డూల రూపంలోనో లేకపోతే ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా తినము, ఇలా రసం రూపంలో అయితే ఇంటిల్లి పాది కూడా ఏం చక్కగా తినచ్చు, వాళ్ళందరికీ కూడా మంచిగా పట్టేస్తుంది. అంతేకాకుండా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టి అవిసె గింజల రసం ఎలా ఉందో ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. సూపర్గా ఉంది. దీనికి నిమ్మరసం యాడ్ చేయడం వలన మరింత టేస్ట్ రావడంతో పాటుగా కొంచెం మిరియాలు వేసాం కదా, కొంచెం ఘాటు ఆ అవిసె గింజల ఆ ఫ్లేవర్ నాకు తెలిసి ఇది ఎలా ఉందని. మేము మామూలుగా చాలంటే కొంచెం మనం నీళ్లు పోసాము, కొంచెం లూజ్ లూజ్గా ఇట్లా ఉంటుంది కదా, ఇది లైట్గా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో, కొంచెం జిగురు కన్సిస్టెన్సీలాగా అనిపించింది నాకు. బట్ టేస్ట్ అయితే మాత్రం భలే ఉంటుంది, బాగా వేడివేడి అన్నలో చారేసుకుని తింటే మాత్రం మోతెక్కిపోతుంది. ట్రై చేసేసేయండి. మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని ఇచ్చే అవిసె గింజల రసం ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు మరొకసారి మీకోసం. అవిసె గింజల రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు, టమాటా గుజ్జు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, నిమ్మరసం, కరివేపాకు, సైంధవ లవణం, వెల్లుల్లి, కారం. అవిసె గింజల రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో అవిసె గింజలు అలాగే కొద్దిగా మిరియాలు వేసి సన్న సగ మీద వేగించుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 చెంచాల నూనె వేసి 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 1/2 చెంచా పసుపు, అలాగే 1 కప్పు టమాటో గుజ్జు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న అవిసె గింజల మిశ్రమము అలాగే సరిపడా నీళ్లు పోసి మరికొద్దిసేపు మరగనివ్వాలి. రసం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మిశ్రమం చల్లారాక 1 చెక్క నిమ్మరసం పిండి కలుపుకుంటే కాన్స్టిపేషన్ సమస్యలను తగ్గించి శరీరానికి ఒమేగా 3ని అందించి కొలెస్ట్రాల్ను, గ్యాస్ సమస్యలను తగ్గించే అవిసె గింజల రసం రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. ముఖం పైన వచ్చేటువంటి ముడతలను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 1 చెంచా ఉసిరికాయ పొడిని తీసుకొని 1 చెంచా నిమ్మరసాన్ని తీసుకొని మంచిగా కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి చక్కగా పట్టించేసి అలానే ఉంచి ఒక అరగంట సేపు తర్వాత గోరువెచ్చనీళ్ళతో కడుక్కోవాలి. ఇలా చేసినట్లయితే ముఖం పైన ఉన్నటువంటి ముడతలు తగ్గిపోతాయి, అలానే చర్మం నిగారింపుగా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఎవరైతే ముఖం ముడతలు వస్తూ ఉంటాయో వారందరూ కూడా చిట్కాను పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో మేము సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో నోట్లో వచ్చే అల్సర్స్ ని తగ్గించడానికి ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఓ ఏంటి మేము ఇంతకేది? అదే ముఖ పాకహర కషాయం. ముఖ పాకహర కషాయం అంటే ఆయుర్వేద శాస్త్రంలో మౌత్ అల్సర్స్ ని ముఖ పాక అంటారు. పాక అంటే అల్సరేషన్స్ అన్నమాట. ముఖ అంటే ఓరల్ క్యావిటీ, నార్మల్ ముఖం కాదనమాట. సో అంటే దానికి కూడా ఒక స్పెసిఫిక్ ఉంది. మౌత్ మన ఏంటిలో ఉన్నటువంటి 7 ప్లేసెస్ ని కూడా ముఖ అని అంటారు. సో అందుకని ముఖ పాకహర కషాయం. ఓకే, సో విన్నారు కదా, ఈ రోజు ముఖ పాకహర కషాయం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హరితకీ చూర్ణం, ఉసిరి చూర్ణం, ముస్తా చూర్ణం, చందన చూర్ణం, యష్టి మధు చూర్ణం. చూసారు కదా కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే జాగ్రత్తగా చూడండి, అవసరమైన వాళ్ళు గ్యారంటీగా ఇలా తయారు చేసుకొని పాటించండి. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఏం చేద్దాం అంటే దీనిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీస్ గా మనం 1 స్పూన్ ఒక బౌల్ తీసేసుకుందాం. ఓకే, కింద ఫస్ట్ హరితకి 1 స్పూన్. ఓకే, ఉషీరా 1 స్పూన్. ముస్తా 1 స్పూన్.
జిఎస్టి మధు ఒక స్పూన్, చందనం ఒక స్పూన్. సో ఇవన్నీ కూడా మన నోట్లో ఉన్నటువంటి పిత్త దోషాన్ని తగ్గించే సామర్థ్యం ఉన్నటువంటిది అన్నమాట. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా కలిపేసుకొని ఓకే, ఈ లోపల నేను వాటర్ పెట్టినా, నీళ్ళు పెట్టేసాను. దీన్ని మనం రెండు విధాలుగా కూడా వాడుకోవచ్చు. ఈ మిశ్రమంలో ఉన్నటువంటి ఇంత క్వాంటిటీని మనం తీసుకొని అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఈ హాఫ్ స్పూన్ని కొంచెం తేనె కలుపుకొని అలానే నోట్లో చప్పరించేసేయచ్చు అన్నమాట. సో దాంతో లోకల్గా ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ కానీ అల్సర్స్ కానీ ఏమున్నా తగ్గిపోతాయి. ఒకవేళ సిస్టమిక్ డిజీజ్ వల్ల వచ్చేటువంటి అల్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడానికి మనం కషాయ రూపంలో తీసుకోవాలి. ఓకే, సో డైరెక్ట్గా ఈ పౌడర్ని అప్లై చేసేసుకోవచ్చు. సిస్టమిక్ డిజార్డర్స్ అంటే నాకు అర్థం కాదు, ఎలా తెలుస్తుంది? డిజీజ్ అంటే మనకి మన బాడీలో ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు లేదంటే సరిగ్గా జీర్ణం కానప్పుడు ఆ హైపర్ అసిడిటీ వల్ల మనకి కొంచెం యాసిడ్ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఆ యాసిడ్ రిలీజ్ వల్ల కూడా మన నోట్లో అల్సర్స్ కూడా ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గొంతు మొత్తం ఎండిపోయినట్టుగా అనిపించడం, తర్వాత మంటగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా మనం ఈ కషాయాన్ని తీసుకోవచ్చు. సో ఇలా రెండు గ్లాసులు తీసుకుంటాము. చూసారు కదా, రెండు గ్లాసులు తీసుకుని కొద్దిగా మరిగిన తర్వాత అప్పుడు ఆ పౌడర్ అంతా కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు అలా మౌత్ అల్సర్స్ ఉన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? అల్సర్స్ వచ్చినప్పుడు మాత్రం మనం కంటిన్యూస్గా ఒక రోజులో 3-4 times కూడా మనం తీసేసుకోవచ్చు. అంటే ఐదర్ హనీ వేసుకొని అయినా లేకపోతే ఇలా కషాయం ఫామ్లో అయినా. కషాయం ఫామ్లో మనం తీసుకున్నట్లయితే 10-20 ml మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఎలా తీసుకోవాలంటే నోట్లో పుక్కిలు పట్టుకోవాలి మెయిన్గా. ఇట్లా మనము ఆ కషాయాన్ని కొంచెం లూకామ్ అయ్యేంత వరకు ఉంచి మన నోట్లో ఇట్లా చెంపలు మనకు నొప్పి అయ్యేంత వరకు పుక్కిలు పట్టాలి. అయితే లోకల్గా ఉన్నటువంటి ఏవైతే అల్సరేషన్స్ కానీ రెడ్నెస్ కానీ వాపు ఏదైతే ఉందో ఇంకా మెయిన్గా నొప్పి, వాళ్ళు అసలు ఏమి తినలేరు, తాగలేరు, మాట్లాడలేరు, మింగలేరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటి అన్నింటినీ కూడా రిలీవ్ చేసే సామర్థ్యం మీ ఆ కషాయంలో కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వేసేనమ్మా? మనం అనుకున్నట్టు సిస్టమిక్ డిజీజెస్ అన్నాం కదా, మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా పనిచేయనప్పుడు అలా యాసిడ్ రిలీజెస్ అవుతూ ఉంటాయి. మనం ఎక్కువసేపు తినకుండా ఉన్నప్పుడు కూడా అలా యాసిడ్ రిలీజ్ అవుతాయి. అవి కొన్నిసార్లు మన గొంతు మంట అనిపిస్తుంది, కానీ చాలా సివియర్గా ఉన్నప్పుడు అవి అల్సర్స్ లాగా కూడా ఫామ్ అయిపోతాయి. ఇంకా మనకి ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అంటే బాగా వీక్గా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఫీవర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే ఫీవర్ తగ్గిన తర్వాత మన ఆ ఒంట్లో ఉన్న ఎక్సెస్ హీట్ వల్ల కూడా మనకు అల్సర్స్ ఫామ్ అయిపోతుంటాయి. విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా అల్సర్స్ ఫామ్ అయిపోతుంటాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అల్సర్స్ ఉంటాయి. సో వాటన్నింటిని అరికట్టాలంటే ఇలాంటి ఒక కషాయం మనం తప్పనిసరి వాడాల్సిందే. ఓకే, సో ఇలాంటి ఒక కషాయం అనేది తీసుకోవాలంట. జస్ట్ అల్సర్స్ ఫామ్ అయినప్పుడు మాత్రమే పుక్కిలు పట్టి ఉంచితే సరిపోతుంది. చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా అంటే ఆ హీట్ కొంచెం తగలాలి. మరి మన నోట్లో మనం ఎక్కువ హీట్ కూడా టాలరేట్ చేయలేం. సో ఆ హీట్ మనం టాలరేట్ చేసేంత వరకు ఉంటే వేడి సరిపోతుంది. ఓకే, ఇలా ఎన్ని రోజులు తీసుకుంటే తగ్గిపోతుంది? తగ్గేంత వరకు తీసుకోవాలి. ఒకవేళ రికరెంట్గా వస్తుంది, ఇప్పుడు ఒక నెల వచ్చేసింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ స్ట్రెస్ వల్లనో లేకపోతే ఏదో డెఫిషియన్సీ వల్ల వచ్చింది అనుకోండి, మళ్ళీ అప్పుడు తీసుకోవాలి. సో ఇలా రిపీటెడ్గా వస్తున్నప్పుడు మాత్రం ఒక 1 month ఖచ్చితంగా కంటిన్యూస్గా వాడితే ఆ రికరెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోతుందా? సరిపోయినట్టు తీసేద్దాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ఇలా కషాయాన్ని మనం నోట్లో పుక్కీలు పట్టుకొని ఉన్నట్లయితే మనకు నోట్లో వచ్చిన అల్సర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. అలానే మనకి ముఖ దౌర్గంధ్యం కూడా తగ్గిపోతుంది. ఇంకా గమ్స్ అని చెప్తారు కదా, టీత్ పైన ఉన్నటువంటి గమ్సం, సో చిగుళ్ళు కూడా దానిలో వచ్చేటువంటి రక్తం అది ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అండ్ పళ్ళు కూడా దృఢంగా ఉంటాయి అన్నమాట. సో అట్లీస్ట్ ఒకవేళ ఏ అల్సర్ ఫార్మేషన్ లేనప్పటికి కూడా నెలకొక రోజు కానీ 15 days ఒక రోజు కానీ ఇలా ఈ కషాయాన్ని పుక్కిలు పట్టినట్లయితే మన చిగుళ్ళు పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ముఖ పాకాహార కషాయం రెడీగా ఉంది. ఎస్, సో ముఖ పాకాహార కషాయం తయారు చేసేసుకున్నాం. చిగుళ్ళు పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి,
అంటే ఖచ్చితంగా ఇదిగో ఇలాంటి కషాయం తీసుకోవాలి. ఎవరైనా కూడా తీసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి మీకోసం. ముఖాపాకహార కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: హరితకి చూర్ణం, ఉసిరి చూర్ణం, ముస్తా చూర్ణం, చందన చూర్ణం, యష్టి మధు చూర్ణం. ముఖాపాకహార కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక చెంచా హరితకి చూర్ణం, ఒక చెంచా ఉసిరి చూర్ణం, ఒక చెంచా ముస్తా చూర్ణం, ఒక చెంచా యష్టి మధు చూర్ణం, ఒక చెంచా చందన వేసి కలుపుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని 1/2 చెంచా వేసి కాసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే నోటిలో వచ్చే అల్సర్స్ తగ్గడమే కాకుండా చిగుళ్లను బలంగా చేసే ముఖాపాకహార కషాయం రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా సో చూసారు కదా, వచ్చే ఎపిసోడ్లో మరింత ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.